నమస్తే, వెల్కమ్ టు డి5 న్యూస్. నేను మీ రాజశేఖర్. మండే ఎండలకు అరటిగెలలు మెడలు వాల్చేస్తున్నాయి. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక రైతులు కళ్ళ ముందే భారంగా నేలకొరిగిపోతున్నాయి. దీనికి తోడు మార్కెట్కి తెచ్చిన అరటిగెలలకి సరియైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అటు ఇటు రెండు వైపులా నష్టం తప్పడం లేదు. ఇలాంటి మండుటెండల్లో అరటి రైతుల దుస్థితిపై డి5 న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లాలో కొన్ని వేల ఎకరాల్లో విస్తారంగా పండిస్తున్న అరటి తోటలు మండు టెండలకు విలవెల్లాడిపోతున్నాయి. ప్రతిరోజు రావులపాలెం మార్కెట్కు 15,000 టన్నుల వరకు అరటిగెలలు వస్తాయి. ఈ ఎండలకు అవి 10,000 వరకు పడిపోయాయి. అంటే మార్కెట్కు తీసుకురావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలామంది రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. పాపం కొంతమంది ఎన్నో వ్యయ ప్రయాసలు పడి మార్కెట్కు తీసుకువచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో లభోదిభోమని గగ్గోలు పెడుతున్నారు. నా పేరు దిగంబరరావు, రావులపాలెం మార్కెట్ యార్డ్ నుంచి మాట్లాడుతున్నాం. రైతుకి అతికి గిట్టుబాటు దారి లేదు. కర్పూర 100 రూపాయలు వస్తుంది గెలకి, ఖర్చు 150 రూపాయలు సుమారు అవుతుంది. లాస్ ఒక 50-60 వేలు ఎకరానికి లాస్ అవుతున్నాం. రైతు వరికి ఎలాగే ఇస్తున్నారో అతి కూడా ప్రభుత్వం సాయం చేయవలసింది కోరుతున్నాం. కొందరు అక్కడే డంపింగ్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం కర్పూరం గెల 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు, చక్రకేలి తెలుపు గెల 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు, ఎర్ర చక్రకేలి 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పలుకుతుంది. భుషావళి 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు, కోరారెటి 180 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నడుస్తుంది. జిల్లాలో రావులపాలెం, అంబాజీపేట, రాజోలు, రామచంద్రాపురం, కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్నారు. మేము అతికే ఇది పండిస్తూ ఉంటాం. మాకు అతికే పండించడానికి ఒక గెలకొచ్చి 150 నుంచి 200 వరకు అవుతుంది. ఇవాళ మార్కెట్కి అదే గెల తయారు చేసి తీసుకొస్తే ఇక్కడ కొనే సౌకర్యాలు 100 లోపు తప్ప 100 నుంచి ఎవరు కొంటలేదు. వరికి ఎలాగైతే ప్రభుత్వం వారు ఆదుకుంటున్నారో అలాగే రైతులను కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి కటక్, మధ్యప్రదేశ్, ఒడిశా, భావనగర్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎగుమతులు అవుతాయి. ఫొనీ తుఫాన్ వచ్చి ఉండకపోతే తమకి దుస్థితి పట్టేది కాదని, వాతావరణంలో మార్పుల వల్ల ఎండ తీవ్రతకు, వేడి గాల్పులకు కాయ పక్వానికి రాకుండా మగ్గిపోతుందని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. వచ్చే నెలలో ఎండలు తగ్గి వాతావరణం మార్పులు వస్తే డిమాండ్ ఉంటుందని, నష్టాలను పూడ్చుకోవచ్చని అరటి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొనకపోవడం వల్ల ఈ ఎండకి ఈ ఉడికి ఆగలేక గెల్ల అవసరమైతే వదిలేసి కూడా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో.